ఇంద్రకీలాద్రి పై కొలువు తీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు అంబరా నంటుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా జగన్మాతను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. పండుగ సందర్భంగా అమ్మవారి అంతరాలయం ముఖ మండపాల వద్ద ప్రత్యేకంగా చేసిన పూల అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు అంబరా నంటుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా జగన్మాతను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. పండుగ సందర్భంగా అమ్మవారి అంతరాలయం ముఖ మండపాల వద్ద ప్రత్యేకంగా చేసిన పూల అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అధికార దాహంతో పండుగలను కూడా రాజకీయంగా వాడుకునే నీచుడు చంద్రబాబు అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలను భోగి మంటల్లో వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వర ఆధ్వర్యంలో 22వ డివిజన్ స్వర్గపురి రోడ్డులో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని మహిళలతో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన చేస్తుంటే తెలుగుదేశం నాయకులు ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సంక్రాంతి పండుగను అందరూ ఎంతో సంతోషంగా చేసుకుంటే తెలుగుదేశం నాయకులు సీఎం జగన్ ఫోటోలను భోగి మంటల్లో వేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా రాబోయే రోజుల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సంక్రాంతి సంబరాలు 22వ డివిజన్లో అదే విధంగా మతి తప్పిపోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకుడు కానివ్వండి, వాళ్ళు చేసిన పనులకి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీని, వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడిని, అదే విధంగా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వినూత్నంగా యువజన విభాగం అదేవిధంగా 22వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు గారు అనేక మంది వచ్చి వాళ్ళ ఒక సంతోషాన్ని ముగ్గు రూపంలో, జగనన్న మీ పరిపాలన మా అదృష్టం, మీలాంటి పరిపాలనే మాకు మరొక 30 సంవత్సరాలు మా కుటుంబాల భవిష్యత్తు బాగుండే విధంగా ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా పండగ రోజున మహిళలు గారు బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ముగ్గుతో ఈరోజు ఆయనకి ఆశీర్వాదం ఇస్తాం జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్పుకున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చివరికి పండగను గర ఏదైతే రాష్ట్ర ప్రజానీకం రైతులు కానివ్వండి, అనేక వర్గాల ప్రజలు కానివ్వండి ఎంతో సంతోషంగా కొత్త పంట వచ్చి ఎంతో ఆనందంగా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దున్నపోతూ ఏ విధంగా అయితే చలనం ఉండదో, వాళ్ళ ఎజెండా జెండా ఒకటే, అధికారం అధికారం తప్ప ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకునే విధానం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు అని చెప్పిన సందర్భంగా చెప్పుతున్నా. నిన్న సిగ్గు లేకుండా భోగి మంటల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటోలు తగల పెడతాం వాళ్ళ చిల్లర రాజకీయానికి నిదర్శనం అని చెప్పిన సందర్భంగా చెప్పుతున్నా. మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, వాళ్ళ నాయకుల్ని అందరినీ కూడా 4 సంవత్సరాల క్రితమే భోగి మంటల్లో కల్పించారు. తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో లేదు, చంద్రబాబు నాయుడు అనేవారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175 స్థానాలకి 175 అని, ఆ 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగానే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గెలుచుకునే విధంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తున్నాం చెప్పి సందర్భంగా చెప్తూ దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటోలు ఈరోజు వాళ్ళందరూ గర భోగి మంటలు మంటల్లో వేస్తాం సిగ్గులేని తనం అని చెప్పిన సందర్భంగా చెప్తున్నా. అదే విధంగా వాళ్ళందరూ గారు అంటున్నారు ఏదో సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పని రాష్ట్ర ప్రజానీకం ఒక్క మాటకి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. చంద్రబాబు అనే దరిద్రం పోవాలి, ఈ రాష్ట్రం బాగుండాలి అని చెప్పని ప్రతి ఒక్కరు గర ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ప్రజానీకం కోరుకుంటున్నారని చెప్పిన సందర్భంగా చెప్తున్నాను. మీరు భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటోలు వేయొచ్చు, కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పూజిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆయన నాయకత్వమే కావాలని చెప్పని కోరుకుంటున్నారని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి మేమందరంగా హెచ్చరిస్తున్నాం జరుగుతాయని చెప్పి సందర్భంగా చెప్తున్నా. బెజవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కేశినేని చిన్నికి చస్తే మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. క్యారెక్టర్ ఉన్నవారు పేదవాడైనా నెత్తిన పెట్టుకుంటానన్నారు. భూ కబ్జాదారులకు సెక్స్ రాకెట్ నడిపే వారికి మద్దతు ఇవ్వనన్నారు. అయితే అలాంటి వారు పార్టీలో ఉన్నారు కదా అంటే అది పార్టీని అడగాలన్నారు. జనాన్ని మోసం చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.
ఆస్పైర్ అవడం రైట్ ఉంది, ఆస్పైరెంట్ ఉండడం రైట్ ఉంది, అదే కంటెస్ట్ చేయడం రైట్ ఉంది. దావుదే విరమణ చేసిన కన్సర్న్ మీకు మాట్లాడటం అప్పటికే రైట్ ఉంది. చార్లెస్ స్వాభావిక తెలుసా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంది అప్పటికే రైట్ ఉంది. కార్మనీ సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి రైట్ ఉంది, అందరికీ రైట్ ఉంది. ఎవరైనా పోటీ చేసి తప్పుగా ఉంది. పోటీ గురించి కాదు, క్యాడర్ అయోమయం చిన్ని గారు యాక్టివ్లో ఉన్నారు. నాకంటే చిన్ని గారు యాక్టివ్ ఉన్నారు మంచి దగ్గర పార్టీకి. అది పార్టీ ఐడియాలజీని బట్టి, సిద్ధాంతాన్ని బట్టి, ఆ రోజు ఎట్టుంది పార్టీ, ఈ రోజు ఎట్టుంది, దాన్ని ఏ ఏ ఏ టర్న్ తీసుకుంటున్నాను బట్టి అట్టుకుంటుంది. సోదరుడు ఇస్తే మద్దతు సమస్య లేదు చెప్పే కదా. క్యారెక్టర్ నుండి ఎవడన్నా పేదోడైనా సరే ఇంటి విడుదల కావాలంటే ఎంపీని కాదు, ఏదో చెప్పాలి. ల్యాండ్ గ్రాబర్స్ రియల్ ఎస్టేట్లు మోసాలు చేసిన థియేటర్ని ప్యాకెట్ క్లబ్లు నడిచేవాడిని, లేకపోతే తాల్మణి నడిపేవాడిని, సెక్స్ ర్యాకెట్లు నడిపేవాడిని సపోర్ట్ చేయబట్టి నేను సమస్య లేదు. నాకు క్లారిటీ ఉంది, నేను రాజకీయాల్లో ఎందుకు వచ్చాను. మీరు ఆ క్లారిటీ బట్టి నేను నడుస్తాను. నేను కరప్షన్ కోసం రాజకీయాల్లో రాలా, నేను జనాన్ని మోసం చేయడానికి రాజకీయాల్లో రాలా, నా జీవితంలో ఎవరు నేను మోసం చేయను కూడా. అటువంటి అట్లా చేసేవాడిని నేను ఎంకరేజ్ కూడా చేసి సపోర్ట్ కూడా. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ సినీ దర్శకులు వివి వినాయక్ అన్నారు. తాను దర్శకత్వం వహించిన హిందీ చిత్రం మార్చిలో విడుదల కానుందని తెలిపారు. కొడాలి నాని వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని, ఆయనతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గుడివాడలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనలకు ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్ మాజీ మంత్రి కొడాలి నాని ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఎడ్ల పందాలను నానితో కలిసి వినాయక్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనలకు తొలిసారి వీక్షించానని, ప్రదర్శనలు చాలా బాగున్నాయన్నారు. ఈ ఏడాది మార్చిలో తాను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుందని, హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తానని ఆయన చెప్పారు. కొడాలి నాని వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని, నాని తనకెంతో ఇష్టమైన వ్యక్తి, ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు తాను సిద్ధమని వినాయక్ ప్రకటించారు. ఈరోజు సంక్రాంతి పండుగ, భోగి పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ బండలాగుడు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి ఆనందాన్ని చేకూర్చమని చెప్పి మా డైరెక్టర్ వి వినాయక్ గారిని కోరటం, ఆయన ఇక్కడ రావటం మాకు మర్చిపోలేనటువంటి సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతి పండుగకి గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు, ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జరుపుకోవాలని చెప్పి, అదేవిధంగా మా డైరెక్టర్ వి వినాయక్ గారు రాబోయే రోజుల్లో మంచి మంచి చిత్రాలు దర్శకత్వం వహించి మాకు కూడా రెండు సినిమాలు చేసిన ఆయనతో ఈ కొత్త సంవత్సరం ఎవరన్నా మంచి స్టార్తో ఒక సినిమా చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. కరోనా తర్వాత చాలా హ్యాపీగా, ఏ భయం లేకుండా హాయిగా జరుపుకున్న సంక్రాంతి. ఈ సంక్రాంతికి మా నాన్నగారు ఇక్కడ కూడా వాళ్ళు ఎడ్లు బండలు పెట్టడం నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఎడ్లు బండల కంటే కూడా నాన్నగారిని చూడటం వచ్చినట్టున్నారు. క్రేజియస్ట్ రాజకీయ నాయకుడైన, క్రేజియస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్, చాలా చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారి ఆధ్వర్యం జరిగినందుకు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీకు వచ్చిన ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష. Ah! 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 Ah!
రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకువచ్చిన చీకటి జీవో నెంబర్ 1 ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో భోగి మంటల్లో వేసి దగ్ధం చేసిన ప్రతిపక్ష పార్టీలకు ప్రజా సంఘాలకు రామకృష్ణ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా ఇచ్చిన జీవో నెంబర్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భోగి మంటల్లో జీవో ప్రతులను దగ్ధం చేయడాన్ని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడైనా సరే విజ్ఞతతో ఆలోచించి బేషరతుగా జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టులోనే న్యాయమూర్తులు కామెంట్ చేశారు. గతంలో బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి దుష్ట జీవం తేలేదంటే దీన్ని సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మనకి ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది, అందరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మంత్రి రోజా గారు ప్రతిపక్షాలను భోగిమంటల్లో కాల్చేయడని మాట్లాడడాన్ని పూర్తిగా తప్పుబడతా ఉన్నాం. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం సరైంది కాదు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు నేను డైమండ్ రానే ఆ మాట అనలేను కానీ ఆమె లూజ్గా ఏదో జబర్దస్తులో కదా లూజ్గా ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడడం రాజకీయాల్లో సమంజసం కాదు. ఇవాళ మీరు ఒక మంత్రి హోదాలో ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, గతంలో ఏపీఐఏసీ చైర్మన్గా కూడా పనిచేశారు. కాబట్టి హుందాగా మాట్లాడడం బాగుంటుందని చెప్పి రోజా గారికి హితవు చెప్తా ఉన్నాను. బాపులపాడు మండలం అంపపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన అంశం పోలీస్ శాఖలో కలకలాన్ని రేపింది. ఈ ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ జాష్వా అర్ధరాత్రి ఆ శిబిరంపై తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు పోలీసుల మౌఖిక అనుమతులతో నిర్వహించనున్న కోడి పందాలు పేకాట నెంబర్ లాటకు ఎస్పీ తనిఖీతో తొలి రోజు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డీజీపీకి ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తి అంపాపురంలో క్యాసినో ఏర్పాటు చేసినట్లు, చీర్ గర్ల్స్తో పందెపు రైళ్లకు సకల సౌకర్యాలు చేస్తున్నట్లు వీడియోతో సహా ఆధారాలు పంపినట్లు తెలుస్తోంది. డీజీపీ ఆదేశాల మేరకే జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. శిబిరంలో పూర్తిగా తనిఖీలు చేశామని, అమ్మాయిలను తీసుకువచ్చారనే ఆరోపణలు అవాస్తవమని ఎస్పీ జాష్వా అన్నారు. శిబిరాల వద్ద సమయం దాటిన జనం ఉండటం, కొంతమంది భోజనాలు చేస్తున్నారని, ఎటువంటి పరిస్థితిలో ఈ సమయం వరకు ఉండటానికి వీలు లేదని, ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు సంఘటనపై విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ అంపాపురం కోడి పందాల స్థావరాన్ని ఆకస్మిక తనిఖీ చేస్తారనే సమాచారాన్ని ఆ శాఖలోని సిబ్బంది ముందస్తుగా నిర్వాహకులకు సమాచారం అందించారు. పోలీసుల ముందస్తు సమాచారంతో ఎస్పీ ఆకస్మిక తనిఖీకి వచ్చే సమయానికి గంట ముందు నిర్వాహకులు యుద్ధ ప్రాతిపదికన లైట్లు ఆర్పివేసి నిర్వహిస్తున్న శిబిరాన్ని అప్పటికప్పుడు నిలిపివేశారు. పండగ వాతావరణంలో అందరూ ప్రజలందరూ ఆనందంగా పండగ నిర్వహించుకుంటున్న సందర్భంలో ఈ అంపాపురంలోని ఒక బరి నిర్వహిస్తున్నట్టు, ఇక్కడ కొంత అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో నేను అట్లాగే పోలీస్ బృందం ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. వాస్తవంగా వచ్చిన సమాచారంలో ఇక్కడ ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అనేది నడుస్తున్నట్టు సమాచారం వచ్చింది, కానీ అది వాస్తవం కాదు. మేము తనిఖీ చేశాము, ఎటువంటి ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ కానీ ఇటువంటి మహిళలను తీసుకురావడం కానీ ఇక్కడ ఏం జరగడం లేదు. అయితే లేట్ అవర్స్ వరకు వాళ్ళంతా భోజనాలు చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. వారికి నోటీసెస్ సర్వ్ చేస్తాము. ఇట్లా లేట్ అవర్స్లో భోజనాలు చేయటము, ఈ విధంగా గుమ్మికూడటం అనేది చట్ట వ్యతిరేకం. దీని విషయంలో నోటీసెస్ సర్వ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం కొన్ని సోర్సెస్ ద్వారా వస్తున్న ఆరోపణలు ఇవన్నీ అవాస్తవం. అంతేకాకుండా ఈ విధంగా ఎక్కువ మంది గుమ్మికూడటం, ఇటువంటి అన్లాఫుల్ అసెంబ్లీ వంటి పరిస్థితులు తీసుకురావద్దని నోటీసు సర్వ్ చేసి తగిన విధంగా మేము మిగిలిన అన్ని ప్లేసెస్లో కూడా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్స్ అలాగే పోలీస్ ఆఫీసర్స్
సర్ప్రైజ్ తనిఖీలు చేసి అకస్మాత్తుగా తనిఖీలు చేసి ఇక్కడ శాంతి భద్రతల్ని పూర్తిగా అదుపులో పెట్టడానికి నెలకొల్పడానికి పోలీస్ శాఖ కృష్ణా జిల్లా పోలీస్ ట్రై చేస్తుంది. సో ఈ విషయంలో అందరూ సహకరించి ఏమైనా సమాచారం ఉంటే కూడా మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.